మనం మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం కుప్పనూరు గ్రామంలో ఉన్నాం మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్న తరుణంలో ప్రజలు ఎవరిని గెలుపించుకుంటారో అడిగి తెలుసుకుందాం ఓ మీ పేరు నా పేరు అచ్చమ్మ అచ్చమ్మ నాకు పోచలు అచ్చమ్మ మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు ఎవరిని గెలుపించుకుంటారు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు బ్రహ్మారెడ్డి గారినే లేకపోతే రామకృష్ణారెడ్డి గారినే ఆ దేవుడిని ఎవడు గెలిపిస్తే ఆడు గెలిపిస్తాడు మన ఒక్కళ్ళ మీద అయిద్దా అంతేగా ఉన్న మాట నేను చెప్పేది నాకెయ్యాలని బుద్ధి ఒకటి నీకేం వద్దు అన్నది మరి ఎవరు గెలుస్తారు వాడు గెలుతాడు వీడు గెలుతాడు అది ఉన్న సంగతి నేను అనేది పింఛన్ వస్తుంది పింఛన్ వస్తుంది జగన్ వస్తేనే బాగుంటుంది జగన్ వస్తేనే బాగుంటుంది పెద్దన్న మీ పేరు మీ పేరు కోటిరెడ్డి రాబోయే ఎలక్షన్స్ లో ఎవరిని గెలిపించుకుంటారు ఎమ్మెల్యేగా అదే అంతర్గత విషయం అది బయటకు చెప్పకూడదు ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తాం స్వామి ఏం అభివృద్ధి లేదు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ప్రయాణించాలంటే రోడ్లు గుంతలమయం అయిపోయి ప్రయాణం చేసే ప్రయాణికులు నడుములు ఇరిగిపోతున్నాయి వాహనాలు గుల్లవుతున్నాయి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రజలు అదే అభివృద్ధి ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఈసారి కూటమి గెలిచే అవకాశం ఉంది కూటమి గెలిచే అవకాశం ఉంది ఎందుకని అంటారు ఎందుకంటే ప్రజల్లో వచ్చిన మార్పు ప్రజలకి సౌకర్యాలు జరగలేదు కాబట్టి ప్రభుత్వం మారాలనేది ప్రజల ఉద్దేశం మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి కదా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకుంటారా బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకుంటారా అదే నియోజకవర్గం మొత్తం అనుకుంటే ఏటన్నా ఒదిక్కొరుకుద్ది గెలుతుంది నేను ఒక్కడన్నా ఆయన ఒక్కడన్నా గెలవరు మీ అభిప్రాయం చెప్పండి మా అభిప్రాయం ఓటును పడే శాపాలం అయింది మా అభిప్రాయం తెలుగుదేశానికి పోవాలన్నా వైసీపీకి పోవాలన్నా మేము తెలుగుదేశానికి పోవాలని పూనుకున్నాం అందరం ఊర్లో రెడ్లు అందరూ పూనుకున్నారు ఇప్పుడు మనకి తెలుగుదేశం గవర్నమెంట్ పుట్టి 40 సంవత్సరాలు 41 సంవత్సరం అవుతుంది అప్పటి నుంచి కూడా మేము తెలుగుదేశానికి పోయ్యారు ఎప్పుడైనా ఎప్పుడు కాంగ్రెసు అది పోయింది కాబట్టి వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది అప్పటి నుంచి ఇటుకే వేస్తున్నాం మాకు ఇప్పుడు వైసీపీలో కొద్దిగా బెడుపు తగిలింది అయితే తెలుగుదేశానికి పోవాలని పూనుకున్నాం పూనుకున్న కాంచి వైఎస్ఆర్ పైపెంచర్ కూడా వేసుకున్నారులే నేను వేసుకోలేదు ఎందుకంటే ఆ సెంటర్కి నడిచే ఓపిక లేక లేకపోతే వేసుకునేవాడిని అయితే వైఎస్ఆర్ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి మాకు చుట్టం అయితే నేను కూడా పోతానని ఆయన ఒత్తిడి చేసి 10 రోజుల నుంచి పిలిపించుకుని నన్ను ఆడ మాట దాటేసి వెళ్ళి వచ్చిన మళ్ళీ నిన్న ఇవాళ మళ్ళీ ఫోన్ చేస్తుండు నేను నిన్ను కాదు అని నిన్ను కాదని ఫోన్లేని మాట్లాడడం దిగిన తాగింది అయితే ఈ ఊరి మీద ఎప్పుడైనా 150 కానీ 200 కానీ వయసారికి మెజార్టీ వస్తుంది ఈ తీపి ఈక్వల్ అయింది అనుకుంటున్నాం ఎందుకని పాలన బాగాలేదన్నా లేకపోతే అభివృద్ధి లేదన్నా ఎందుకని మారారు ఎమ్మెల్యే మా మాట లేదు కాబట్టి మారుతుంది మా పాలన చంద్రబాబు మంచిగా జగన్ సీడే అని కాదు మా ఆలోచన మా మాట ఎమ్మెల్యే లేదు కాబట్టి పోదవ్వాలనుకున్నాం అంతే మాకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా ఒకటి మమ్మల్ని ఉద్రించేది లేదు జగన్ ముఖ్యమంత్రి అయినా ఉద్రించేది లేదు ముసలాలు పింఛన్ ఎట్టాకపోతే ఎవడు గెలిచిన ముసలాలు పింఛన్ వచ్చేది లేకపోతే ఆయన పెట్టిన పథకాలు వాటిని పేరు మార్చి ఆయన ఇచ్చేది అవన్నీ ఆడికేం పోవు ఊరికొచ్చేటప్పుడు ఆయన వచ్చిన రాష్ట్రం డెవలప్ కాదు నిర్ణయాలకైనా ఈయన వచ్చిన డెవలప్ కాదు తెలంగాణ వదిలిపెట్టి వచ్చిండ్రు మన రాష్ట్రం అడుగును పడిపోయింది చంద్రబాబు వచ్చిండు రాజధాని కాడ పొలాలు కొంత తీసుకుండు గవర్నమెంట్ కింద రాజధానికి కడుతుంది కాబట్టి రేట్లు వస్తే నేను ఇయ్యలేదు అనుకో రే ఆయన దగ్గర ఇచ్చిండు సేలు చంద్రబాబు జగన్ వచ్చిండు కర్నూలు విశాఖపట్నం అమరావతి 3 రాజధానులు అన్నాడు అది ఆయన వేసిన కొంకడు ఆయనే ఉంది ఆడేసిన కొంకడు ఆయనే ఉంది ఆయన ఒకటి దగ్గర దింగిచ్చిండు ఈయన ఇచ్చిండు ఇప్పుడు మోడీ వచ్చిండు నిన్న మోడీ వచ్చిండు జగన్ జనం మొత్తుపోయినారు ఏం చెబుతాడు ఇందాం ఏం చెబుతాడు ఇందామని
ఆంధ్ర రాష్ట్రం అడుగుపెట్టుండాది ఈ ఒకటిప్పు నన్ను గెలిపియండి ఆంధ్ర రాష్ట్రాన్ని పైకి అంతస్తు మీద అంతస్తు లేపిస్తాను అన్నాడు. లేపించేవాడు విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ ఎందుకు బేరం పెడతాడు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అడుగు పడితే లేపుతాను అన్నాడు. లేపుతానే వాడు విశాఖపట్నం స్టీల్ ప్యాంట్ ఎందుకు బేరం పెట్టిండు? ఎందుకు పెట్టిండు బేరం? లేపేవాడు పెట్టొచ్చా? నేను బాగుపడతాను, నాకు పది ఓట్లు టెప్పును. ఎవరు గెలిస్తే మన కొంచెం అభివృద్ధి జరిగింది అంటారు? ఎవడు గెలిచినా 20 సంవత్సరాలు అభివృద్ధి లేదు. చంద్రబాబు గెలిచినా లేదు, జగన్ గెలిచినా లేదు. వాడు డబ్బులు ఇచ్చుకుంటూ పోవటమే, వీడు డబ్బులు ఇచ్చుకుంటూ పోవటమే. డబ్బులు ఓడి ఆపితే వాడు ఓడిపోవటమే. అది నా పేరు. నా పేరు నక్కా యేసురాజు. రాబోయే ఎలక్షన్స్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని చేసుకుంటా? బ్రహ్మారెడ్డి గారిని. బ్రహ్మారెడ్డి గారిని ఎందుకని? మనం చేసే పనులు బాగాలేవు అని దాన్ని బట్టి. సంక్షేమ పథకాలు అవి ఇస్తున్నాడు కదా, అభివృద్ధి జరుగుతుందని. కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లా అని అందట్లేదు. ఇది అందరికి అందట్లే. చెప్పేటప్పుడేమో పార్టీ చూడడం ఏం చూడడం అంటున్నారు, ఇప్పుడేం పార్టీని బట్టి ఇస్తున్నారు. అమ్మఒడి ఎన్ని ఇస్తున్నారు కదా, బాగానే. ఒకసారి ఇచ్చారు, 4 సార్లు ఇవ్వలేదు. గోవర్ధన్ రెడ్డి. రాబోయే ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎవరిని గెలిపించుకుంటారు? మేమైతే ఎమ్మెల్యే గారు పిఆర్కే గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాం. ఎందుకని అనుకుంటున్నారండి? మాకంటూ కొంచెం ఎంతో కొంత మంచి పనులు చేసిండు, అందుబాటులో ఉంటాడు ఎనీ టైం. 20 సంవత్సరాల నుంచి కూడా అనుకూలంగా ఉంటాడు. ఇరు వర్గాలకు సంబంధించి కూడా ఆ పార్టీ అయినా ఈ పార్టీకైనా ఎవరికైనా కానీ ఆయనకంటూ ఎంత కొంత తెలిసినా తెలియకపోయినా ఆయన కాడికి అవసరం పోయిన వ్యక్తిని ఎప్పుడు కాదనే వ్యక్తి కాదు, కాదనే వ్యక్తి కాదు కాబట్టి ఆయనకే అందుబాటులో ఉండాలని అనుకుంటున్నాం మేము కూడా. అమ్మఒడి అయ్యన్న బాగానే కలపరకంగా చూసుకుంటే అన్నీ చాలా వరకు బాగానే వస్తున్నాయి. ఏదో కొద్ది గొప్ప టెక్నికల్ ప్రాబ్లమ్స్ సంబంధించి మిస్ అయితే తప్పించి మొత్తం అయితే 100% వస్తూనే ఉన్నాయి. రోడ్ల సౌకర్యం ఎలా ఉంది? రోడ్లు కానీ రవాణా సంబంధించి రోడ్లకి అయితే కొంచెం మైనస్గా ఉన్నా ఎంతో కొంత కొన్ని హైవేకి సంబంధించి కానీ గ్రామ స్థాయిలో ఆర్ఎంపి వాళ్ళకి సంబంధించిన రోడ్లు అయితే కొంచెం తక్కువ డెవలప్మెంట్ ఉంది, కానీ మేజర్గా హైవేలకి సంబంధించి అయితే బాగానే జరుగుతుంది. రాబోయే ఎలక్షన్స్లో ఎవరైనా గెలిపించుకుంటారు? ఎమ్మెల్యేగా పిఆర్కే అయితేనే బాగుంటుందని మా ఆలోచన. ఎందుకంటే ఆయన అంటే కొద్దిగా అందుబాటులో ఉండే మనిషి. ఏ నాయకులకి ఎలాంటి కార్యకర్తలు కానీ సామాన్యులకు ఎవరైనా ఆపద ఉందంటే తొందరగా రెస్పాండ్ అవుతాడు. అన్నా మాకు ఇబ్బంది అంటే నైట్ 12 నిద్ర లేపినా కానీ మాకు ఇబ్బంది ఉన్నా అంటే తొందరగా వచ్చి ఏంది మీ పరిస్థితి అని చెప్పి పరిష్కరించే మనిషి కాబట్టి మాకు అందుబాటులో ఉండే మనిషి కాబట్టి మాకైతే ఆయన మంచిగా ఉంటుంది మా ఆలోచన. మరికొన్ని రోజులు ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఈ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎవరిని గెలిపించుకుంటారు? పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని, బ్రహ్మారెడ్డి గారిని? అది ప్రజలు ఎటు వీలు అన్నది అది సర్వే మీకే తెలవాలి, మాకేం తెలుస్తుంది చెప్పు. మీ అభిప్రాయం మా అభిప్రాయం ప్రకారం మేము వైసీపీ గెలుతుందని ఆలోచన. ఎందుకని గెలుస్తా అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు, గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి నాడు నేడు ప్రోగ్రాం కానీ, విద్యాదీవెన కానీ, చేయూత కానీ, ఇప్పుడు ఈ సమస్య అనేది లేకుండా ప్రతి ఒక్కరికి మంచి చేశాడు కాబట్టి అన్ని రకాలుగా అందరికీ మంచి చేసిండు. ఈ వర్గం ఆ కులం మతం అనేది లేకుండా అందరికీ మంచి మేలు చేశాడు. అది అంటే సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి లేదంటున్నారు కదా. అభివృద్ధి లేదు అనేవాడికి ఇప్పుడు కళ్ళుండ చూసేవాడికి తెలుస్తుంది, లేదు అనేవాడికి అక్కడ ఏ ఉన్నదన్నా లేదనే లాగా ఉంటుంది. ప్రజలకు లేనిదే ఇన్ని కోట్లు ఇప్పుడు ఒక్కొక్క గ్రామానికి 17 లక్షలు పింఛన్లు ఇస్తున్నాడంటే మామూలు విషయం చెప్పండి. పింఛన్లు అంటే గత ప్రభుత్వాలు కూడా పింఛన్లు ఇస్తూనే ఉన్నారు. 1000 2000 ఇచ్చాడు, ఇతను మాట ఇచ్చిండు, మాట ప్రకారం 250 పెంచుకుంటూ పోతుండు. మరి నిరుపేదలు కానీ రాష్ట్రంలో అందరూ మంచిగానే బ్రహ్మాండంగా బాగా చేస్తుండ్రు, పింఛన్లు కానీ ఏదైనా కానీ అన్ని వర్గాలకు మేలే చేస్తుండ్రు. ఎంపీకి ఎవరిని గెలిపించుకుంటారు? ఎంపీగా మేము అనిల్ కుమార్ యాదవ్నే గెలిపిస్తాం. ఎందుకనండి? ఎందుకనంటే అతను అన్ని రకాలుగా అందరికీ తగ్గవాడు. అంటే కృష్ణదేవరాయలు కూడా బాగానే ఇంతకుముందు. దేవరాయల విషయం ఎట్టుందంటే అతను డబ్బున్న మనిషి, ఇతను ప్రజల మనిషి, అందుకని అనిల్ కుమార్కి మేము సపోర్ట్ చేస్తాం. రాబోయే ఎలక్షన్స్లో ఎవరిని గెలిపించుకుంటారు? ఎమ్మెల్యేగా 11 రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి కదా. రామకృష్ణారెడ్డినే ఎందుకని? ఏం మొదటి టాలెంట్స్ ఆయనే ఉన్నాడుగా. రాబోయే ఎలక్షన్స్లో ఎవరిని గెలిపించుకుంటారు ఎమ్మెల్యే? ఎవరు మంచి చేస్తూ వాళ్ళు గెలిపించుకుంటారు. ఏమి తేడా ఇప్పుడు ఎవరిని గెలిపించుకుంటారు? రుణమాఫీ ఎవరు వస్తారో గెలిపిస్తాం, అది మ్యాటర్.
రుణమాఫీ ఏ ప్రభుత్వం హామీ ఇస్తే వాళ్ళకి వాళ్ళకే ఓటు అందులో డౌట్ లేదు. అది ఈ ప్రభుత్వ పాలన ఎలా పర్లో ఒక రకంగా బాగానే ఉన్నట్టు ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం మేము. అది రాబోయే ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎవరిని గెలిపించుకుంటారు? మాకెవరైనా ఒకటి అన్న, నాకు నా వరకు నాకెవరైనా ఒకటి ఎందుకనండి? అంతే నాకు నాకిద్దరు కావాలి. అందుకే ఇద్దరు ఇద్దరు కావాలి. నాకిద్దరు పరిచయమే. మరి నాకు ఆ పార్టీ పార్టీ డాక్టర్ నారేపే డాక్టర్ నాకెవరు కలిసిన సంతోషమే. బ్రహ్మాడికి వెళ్ళిన సంతోషమే, రామకృష్ణకి వెళ్ళిన సంతోషమే. నాకు నేను పార్టీ తరఫు మాట్లాడు పద్ధతి కాదు. నేను అందరి పైకి వచ్చేవాడిని. నా ఇంటికి అందరు వస్తారు. రామకృష్ణారెడ్డి వస్తుంటు అందరు వస్తారు. నా పేరు ఏ సార్? రాబోయే ఎలక్షన్స్లో ఎవరిని గెలిపించుకుంటారు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకుంటారా, బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకుంటారా? ఊరంటే ఇంకా ఊరు అభిమానం ఉంటే వాళ్ళని గెలిపించుకుంటాం. మీ అభిమానం చెప్పండి. ఏం లేదు, మేము చెప్పేది అభిమానం ఉండాలని గెలిపించుకుంటాం. ముఖ్యమంత్రి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏం మరి జగన్మోహన్ రెడ్డి అయితే బాగానే ఉంది అనుకుంటున్నాం, కానీ మరి రావద్దు. ఆయన రావాలి కదా, ఎవరు పింఛాలు పెంచాలని బాగానే ఎత్తుండు. శుభ్రంగా ఉంటున్నామంటే మరి ఆయన లెక్క కదా. మరి ఇచ్చిన వాళ్ళని ఇచ్చినని చెప్పుకోవాలిగా. ఎవరికి మాకు పింఛన్లైనా ఏదైనా ముసలి శుభ్రంగా ఇళ్ళకి తెచ్చిస్తారు వారంటీలు. వాళ్ళకుంటే మాకేం ఇబ్బంది లేదు, ఈయనకుంటే కూడా మాకేం ఇబ్బంది లేదు. మహారాజు ఇప్పుడు వరకు బాగానే చేస్తున్నాం మరి అందరు. మరి అందరు దయవాల మరి ఎట్లా రావాలి కదా. మీరు చెప్పండి మీ పేరు. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలిచేది ఇక్కడ ఇక్కడ ఓటు శాతం ఎలా ఉంది? ఇలా వాతావరణాన్ని బట్టి ఇక్కడ టీడీపీకే మొగ్గు చూపుతుంది. ఎందుకని? ఎందుకని అంటే మరి ఇక దాని జనం ఎందుకు అది ఇది అని అడగ, జనం వాతావరణం ఎట్టుంటే అట్లా లాగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని చేసుకున్నాయి చేసుకున్నట్టు. ఆంజనేయులు, రాబోయే ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎవరిని గెలిపించుకుంటారు? మేము బ్రహ్మారెడ్డిని గెలిపించుకుంటామండి. ముఖ్యమంత్రిగా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి. ఎందుకని అంటారా? ఇది అభివృద్ధి అనేది లేదండి, సంక్షేమం ఉంది కానీ అభివృద్ధి అనేది లేదు. ఫ్యూచర్ కోసం మేము చూస్తున్నాం, అభివృద్ధి కోసం చూస్తున్నాం. మరి అభివృద్ధి సంక్షేమం చేసిందిలే కానీ అభివృద్ధి కూడా కావాలి కదా. ఎన్నాళ్ళని డబ్బులు ఇచ్చుకుంటూ పోతే కాలం కడదు, ఏ రోజుకి ఆ రోజు అయిపోతుంది. అభివృద్ధి కావాలని మేము అనుకుంటున్నాం. మేము అది ఎంపీ గవర్నర్ గెలిపించుకుంటారు కృష్ణదేవరాయలు అనిల్ కుమార్. ఇంకా ఏదైనా అదేనండి, అభివృద్ధి కేంద్రంకి సబ్ మద్దతు ఇస్తారు కాబట్టి మేము లావు చేస్తామండి. కేంద్రం సపోర్ట్ కావాలి కదా. నా మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, రాబోయే ఎలక్షన్స్లో ఎమ్మెల్యే గవర్నర్ గెలిపించుకుంటారు? ఎవరైనా ఎవరితో దెంగు తినేవయా? ఎవరైతే బాగుంటుంది మీకు? మాకు ఎవరైనా ఒకటిలే. ఇప్పుడు ఎవరనే అంటానికి ఏం ఇల్లేదు. ఏ పార్టీ గెలిచినా మాకు ఈయన సేవ చేసేవాడు ఊళ్ళోడు. ఆ రాజశేఖర్ ఉన్నప్పుడు ఎప్పుడో ఈ లిఫ్ట్ ఇచ్చిండు, అవి ఇచ్చిండు, ఈ ఇచ్చిండు. రాజశేఖర్ రెడ్డి మంచి పనులు చేసిండు. ఆయన చచ్చారు, కుమారుడు కోట్లు వేసారు. ఆ కుమారుడు ఏదో గంధం పార్టీ అందం పార్టీ అని లేనిపోయిన పథకాలన్నీ పెట్టి అవి పనికిమాలిన పథకాలు పెట్టకూడదండి గవర్నమెంట్. ఏదైనా అభివృద్ధి ఎలా ఉంది? అయ్యా అభివృద్ధి కొద్ది నయమేలే. ఆయన బుల్లోడి కడి నయమేలే. వాడుత పనికి మళ్ళోడు ఆ చంద్రబాబు మావన్ జాదేం కూడా ఎట్నో గవర్నమెంట్లోకి వచ్చిండు. ఎట్నో 6 సంవత్సరం 7 సంవత్సరం 7 వాడు వెళ్తే 8కి నీళ్ళు లేకుండా పోయినాయి. ఇంక అంతకాలకి ఎక్కువ ఉండదు చెప్పు. ఇప్పుడు ఎవరు వస్తే బాగుండదు అంటారు మీకు? ఎవడొచ్చినా ఇప్పుడు ఈయన గెలిపించారు అందరూ ఆదరబాధలు వేసి ఈయన లేనిపోయిన పథకాలన్నీ పెట్టిండు అనుకో, దీనివల్ల కొంత చంద్రబాబు మీద తన నయమే. ఈ ఒక్క మాటే చెప్పగలుగుతాం. అతను మంచి సీనియరు, పాపం అన్ని పార్టీలలో వెనక్కి నెడుతుండు. ఇప్పుడు కొన్నాళ్ళు బీజేపీతో సేవితం చేసిండు, దాన్ని నిడదింగిండు. వాడు మంచోడు కాదండు, మళ్ళీ ఆడమ్మటే పడుతుండు. కొన్నాళ్ళు ఆయన వదిలిపెట్టిండు, సినిమాలో డ్యాన్స్ చేసి ఆయనే గెలవలేక సచ్చిండు. ఆయనకి ఎందుకు ఈ రాజకీయం ఎట్టాటి అని పెట్టుకొని దేశాన్ని నాశనం చేయడం తప్ప ఏమి లేదు. ఆడ రాజకీయంగా ఎవడొచ్చినా ఒకసారి 10 సంవత్సరాలు రాజకీయం చేసినాడంటే దానికి ఒక గుర్తింపు, దానికి ఒక పద్ధతి ఉంటుందండి. ఏముంది ఏడా ఓట్లు వచ్చినప్పుడు మరి 2 చేతులు అయితే నమస్కారం అయ్యా
మేమ నాకు అమ్మే నీ పిల్లవ నాకు పిల్లవ ఉంటుగా అన్ని మాక మెక్క నాకు అక్క నీ చెల్లె నాకు చెల్లెలు నువ్వు నేను తోబుట్లు నీ పిల్లవ మటుకు నాకు పిల్లం కాదయ్యా అంటాడు అది ఆ ఒక్కటి కూడా నీ పిల్లవ నా పిల్లవ అంటే బాగుండేది ఏం ఓట్టు ఏం ఎలక్షన్ దీన్ని ఏమంటారా అసలు దీన్ని ఎలక్షన్ అంటారా మీకేమైనా తెలియక అడుగుతారా మా మేమేం చెప్పాలి మేమేం చెప్పాలని చదువుంది మా కాడ అనుభవం చెప్పు గవర్నమెంట్ చేస్తే ఎట్లా ప్రభుత్వాలను చూసి ఉంటారు కరెక్టేనండి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచినారు గెలిచిన ఎమ్మెల్యే ఒక ప్రాంతానికి వచ్చి గట్టిగా పనిచేస్తుంటే నిజం అనుకుంటాం వాళ్ళు గెలిచిన కానీ మూడో తరానికి చంపాయాలంటున్నారు ఇంకా ఇప్పుడైతే అన్నం పెడతారు రేపు యాడి అని వాళ్ళు కొల్లగొట్టుకొని సరిపోతుంది ఏముంది ఇక్కడ చెప్పు రాజకీయంగా దేశం దెబ్బతినకుండా ఉండాలంటే ఒక చక్కటి పని చేసి పెట్టి చూపెట్టాల పద్నాభం ఉండయా అతన్ని ఏమంటుండంటే అతన్ని జనం లంచగొండి బొంతగొండి అన్నారు దానికి పదవికిను ఎమ్మెల్యేకి మంత్రి పదవికి రాజీనామా ఇచ్చాడు స్టేజ్ మీద చెప్పిండు పబ్లిక్ లో నేను ఇదే స్టేజ్ మీదకి మళ్ళీ మంత్రిని అయి వస్తానాడు అదే మంత్రి చేసాడు ఇప్పుడు వాళ్ళని అనుకోవాలా ఇంకా కాకుంటే కాంగ్రెస్ వాళ్ళని ఊపిరి ఆడకుండా ఎగతాలు చేస్తున్నారు నాగపడ్డాడు స్వతంత్రం తెచ్చినందుక ఓడికోడి స్వేచ్ఛగా బతికినందుక బ్రిటిష్ వాడికి పల్లెలు ఎత్తినందుక చెప్పు మోడీ ఉండడు రేపు మా పాలన ఎత్తేస్తుంది దేనికా ఏనా పిల్లలతో రాజ్యం వెళ్ళిండా అసలు మన రాజ్యం వెళ్ళిపెట్టు ఒక రాజ్యం వెళ్ళేవాడికి భార్య కావాలా దశరథ మహారాజు లాంటి వాడు సంతానం లేదని రాజ్యాన్ని త్యాగం చేసిండు ఏలకాడే ఉందా నీ అమ్మ దెంగుడు దెంగుడు అంటారు ఆ పార్టీ దొంగోళ్ళం పట్టుకొని ఓట్లు వేపించుకుంటారు జై మాదే పార్టీ అంటారు ఏ వీళ్ళని అసలు నాయకులు అంటారా అప్పుడు అప్పుడు ప్రభుత్వాలు బాగున్నాయి ఇప్పుడు బాగున్నాయి మీరు బాగుండేయండి అప్పుడు బాగుండబట్టే 20, 30, 300 మంది 200 మంది ఎంపీలు కూడా అంటే నీలం సంజయ్ రెడ్డి వచ్చి ఒక్కదాన్ని పెట్టిండట ప్రధానమంత్రులు ముఖ్యమంత్రుల మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతున్నది నాగార్జున సాగర్ ఇయ్యండి అని ఆ ఒక్కదానికి ఆయన ఎవరు గారు సంతకం పెట్టుబట్టి ఇవాళ 4 జిల్లాల మొగలు డ్యాన్స్ చేస్తారు తెలిసిన వాళ్ళు అయితే ఒక కోటి వేస్తారు తత్యం పార్టీకి ఎండొచ్చినా ఏదొచ్చినా ఇవాళ సాగరం శ్రీశైలం కాంగ్రెస్ వాళ్ళు కట్టించారు కానీ తత్యం పార్టీ ఏదన్నా కట్టించిందో నువ్వు చెప్పు మాకు వద్దులే అంటే మేము చూడలేదు కదా మీకైతే తెలుసు పెద్దలు కదా అంటే పెద్దలు కదా నీకు తెలిసి ఉండదు కదా ఇవన్నీ మాకు ఏదో చెప్పడానికి శ్రీరంగ నీతులు చెబుతుండలే కానీ అసలు ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టించినోడు ఎవడు నెహ్రూ గారా మోడీ గారా నెహ్రూ గారే కట్టించారు దేనికి అవతలు చేస్తుండే నేను కాంగ్రెస్ పార్టీని పార్టీ మంచిది కాదు పార్టీ ఏంది అంత మంచిదే ఏదో అడ్డం పెట్టుకొని బతుండు ఆయనకి ఏం తేకపడ్డాడు 4 కోట్లు ఎత్తుండు నిన్న చూడు ఏడన్నా ఎలక్షన్ జరగని ఆడగనక రాష్ట్రంలో 4 సీట్లు తక్కువకుంటే మోడీ గవర్నమెంట్ ఉంది మట్ట సంఘ ఎమ్మెల్యేలను కొంటాడు నాది గవర్నమెంట్ తెల్లదంట కొనియే లేదు కాదమ్మా నీ పూకు సమ్మడం సక్రంగా ఎలక్షన్ జరిపి నువ్వు గెలిస్తే నిజం అనుకోవాలా ఏడ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే 4 సీట్లు ఉండండి వాడిని కాజేయటం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మంచివాడు కాదు మాకెళ్ళి వచ్చిన చెప్పటం ఇది వాళ్ళది రాజకీయం రాబోయే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు ఇంకెవరు గెలిపించినా మాకు ఇక్కడ రామకృష్ణ రెడ్డి గెలుతాడు ఎందుకని అంటారు జగన్ కోసం వేస్తారు జగన్ కోసం వేస్తారు అంటే సంక్షేమ పథకాలే కానీ అభివృద్ధి లేదని అంటున్నారు కదా లేదు మరి ఇప్పుడు అభివృద్ధి అంటే అన్ని కావాలంటే రావుగా ఆన్సర్ వస్తాయి ఇప్పుడు ఒకటి దాంట్లో ఒకటి పోయినసారి చేశాడు ఈసారి ఇంకోటి చేస్తారు గెలిస్తే ఇంకోటి చేపిస్తారు ఏదో ఒకటి అప్పుడే అభివృద్ధి వస్తుంది టీడీపీ జనసేన బీజేపీ కలిసి పనిచేయబోతున్నాయి వాళ్ళు 6 గురు పనిచేస్తే మాత్రం అక్కడ జనాలలో లేని దానికి ఇంత ఎంత పనిచేస్తే ఉంది ఓటేసే వాళ్ళకి జనాలు తెలుసు ఎవరికి వేయాలన్నా ఏంది అనేది ఎవరు ఎలా జనాలకు ఆకర్షిస్తున్నారా దాన్ని చూసుకుంటారు ఊర్లో రోడ్లు కానీ కాలువలు వాటర్ సప్లై ఇంకా అవన్నీ రోడ్లు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఉన్న రోడ్లు కాంగ్రెస్ వాళ్ళు వేసినారు వాళ్ళతో నడిచిపోతుంది రాబోయే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటారు జోలకంటి బొమ్మారెడ్డిని ఎందుకని ఈ గతం ఒక 10 సంవత్సరాల నుంచి మన మాత్రం కనుక అభివృద్ధి లేదు జోలకంటి బొమ్మారెడ్డిని గెలిపించుకుంటాం సీఎంగా చంద్రబాబు చదువుకున్న పిల్లలకి మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఎక్కడైనా కానీ ఇవాళ కనీసం 10 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు
అదే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతే 15 నెలల కాంచి 30 వేలు సంపాదించుకుంటారు. అదే చంద్రబాబు వస్తే మన కంపెనీలు వస్తాయి, మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది. అదే.